Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి పదవి పోయిన కొడాలి నానికి జగన్ బంపర్ ఆఫర్. ఏపీలో జగన్ మంత్రివర్గం ఖరారైంది. పదవి ఆశించి భంగపడిన వారికి నామినేటెడ్ పదవులను ఇస్తున్నారు. అందులో ముందు వరుసలో ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఉన్నారు. వాస్తవానికి ఆయనకు రెండో టర్మ్ కూడా పదవి ఖాయమనే చర్చ జరిగింది. కానీ చివరి క్షణంలో మార్పు జరిగింది. రోజా పేరు తెరపైకి రావడంతో నానిని పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ ఆయనకు మంచి నామినేటెడ్ పదవిని సీఎం జగన్ ఇస్తున్నారు. ఏపీలో పలువురు మంత్రి పదవులు నిలుపుకోగా పలువురికి నిరాశ తప్పలేదు. కొడాలి నానికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించనుంది. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా కొడాలి నానిని నియమించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు లేదు. నానికి కీలక పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు. అతను కూడా కీలక నేత కావడంతో మంచి పదవి ఆఫర్ చేశారు. ఇది కేబినెట్ హోదా ఉంటుంది. త్వరలోనే బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్గా కొడాలి నానికి బాధ్యతలు అప్పగిస్తారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా మల్లాది విష్ణు పేరు ఖరారైందని తెలుస్తోంది. కొడాలి నాని కీలక నేత, ప్రతిపక్షాలను ముఖ్యంగా చంద్రబాబును లక్ష్యంగా విమర్శలు చేసే నేత. ఆయనను పక్కన పెట్టి సీఎం జగన్ సాహసమే చేశారు. అందుకోసమే మంచి నామినేటెడ్ పదవి ఇచ్చారు. మరి దీనిపై కొడాలి నాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కేబినెట్ ర్యాంక్ గల పదవిపై సానుకూలంగా ఉంటారో లేదంటే అసహనంతో ఉంటారో చూడాలి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 25 మందిని సామాజిక సమీకరణాలు, సీనియారిటీని పరిగణలోనికి తీసుకుని ఎంపిక చేశారు. శ్రీకాకుళం నుంచి ధర్మన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, రాజన్న దొరకు చోటు లభించింది. విశాఖపట్నం నుంచి గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు, తూర్పుగోదావరి నుంచి దాడిశెట్టి రాజా, విశ్వరూప్, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణకు అవకాశం లభించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిలకు కేబినెట్లో తిరిగి చోటు లభించింది. ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగు నాగార్జునలకు కేబినెట్లో అవకాశం కలిగింది. విడదల రజని, కాకాని గోవర్ధన్ రెడ్డి, అంజాద్ భాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీచరణ్, తిప్పేస్వామి మంత్రులుగా ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు.